ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ కు దండలు వేస్తారు, పొగుడుతారు, కానీ శాశ్వతంగా ఒక్క మంచి పని కూడా చంద్రబాబు చేయలేదు. ఆయన దగ్గర నుంచి పార్టీ లాక్కున్నారు. జగన్ గారికి ఎన్టీఆర్ తో ఎలాంటి సంబంధం లేదు. ఆయన గురించి తెలియకపోయినా సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పేర్లతో పెద్ద ఆశీస్సులు సీఎం గారికి ఉంటాయి అన్నారు. అభినందించడానికి బయలుదేరి వచ్చాను. నేను ఎంతో సంతోషంగా ఉంది. గతంలో ఆయన నుంచి పార్టీ లాక్కొని మరి ప్రభుత్వం వెళ్ళినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆయన విగ్రహానికి దండలేస్తారు, దండాలు పెడతారు, మాకు ఆదర్శం అంటారు, ఆయన గొప్పవాడని పొగుడుతారు వేదికల మీద. కానీ ప్రాక్టికల్గా ఎన్టీఆర్ గారి గురించి ఒక్క శాశ్వతమైనటువంటి పని, ఒక్క స్థిరమైనటువంటి పని ఆయన 14 ఏళ్ల హయాంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఒక్కసారిగా కూడా ఆయన చేయలేదు. కానీ ఏ సంబంధం లేకపోయినా ఆయన పార్టీ కాదు, ఆయన బంధువు కాదు, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు తన జీవితంలో ఎన్టీఆర్ గారిని దగ్గరగా కూడా చూసిన సందర్భం కూడా లేదు. వాళ్ళ నాన్నగారంటే ఆయన చాలాసార్లు కలిశారు ఒకళ్ళకొకళ్ళు, అది వేరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కలవకపోయినా పెద్దల పట్ల ఉండేటువంటి గౌరవం, ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఒక విప్లవాత్మకమైంది. ఎందుకంటే పరిపాలన వికేంద్రీకరించుకుంటూ సామాన్యుల వద్దకు కూడా తీసుకెళ్లాలనే ఒక సదాశయం ఒకనాడు ఎన్టీఆర్ గారికి ఉంది. అందుకే మాండలిక వ్యవస్థను ఆయన తీసుకొచ్చారు, తర్వాత పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేశారు. దానివల్ల తెలంగాణ జిల్లాల్లో ప్రజలకి, ముఖ్యంగా క్రింది వర్గాలకు ఎంతో మేలు జరిగింది. ఈరోజు కూడా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కోస్తా ప్రాంతం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈ విధమైనటువంటి రెవెన్యూ డివిజన్స్, అదేవిధంగా జిల్లాలు పెంచడం వల్ల మా పూర్తిగా ప్రజల దగ్గరికే పరిపాలన తీసుకెళ్ళినట్లయింది. అందువల్ల ముఖ్యంగా మన్యం జిల్లాలు కానీ పెద్దవాళ్ళ పేర్లు పెట్టడంలో కూడా ఎంత ఔచిత్యం ఈ ప్రభుత్వం పాటించిందో మనం చూస్తున్నాం. అల్లూరు సీతారామరాజు పేరు, అదేవిధంగా అన్నమయ్య పేరు, ఇక్కడికి వచ్చేసరికి మహానుభావుడు ఎన్టీఆర్ గారి పేరు, ఈ విధంగా అన్న పుట్టపర్తి సాయిబాబా పేరు, ఇలా వీళ్ళందరి పేర్లు పెట్టడం వల్ల ఆయన పెద్దల పట్ల ఉండేటువంటి తన గౌరవాన్ని, అలాగే బాలాజీ ఈ గౌరవాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. ఈ పెద్దలందరి ఆశీస్సు ఈ ముఖ్యమంత్రి గారికి లభిస్తుంది. అదేవిధంగా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేయలేనటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. అది ఎంత సంతోషంగా అనిపించింది. ఆ రోజు అనౌన్స్మెంట్ రోజే నా ఆనందాన్ని ప్రకటించాను. ఈరోజు కూడా విజయవాడ కేంద్రంగా ఈ జిల్లాకి ఎన్టీఆర్ గారు పేరు పెట్టడం అనేది నిజంగా ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఆనందించాలి. ఇందులో రాజకీయాలు అనవసరం, ఇక రాజకీయాలు మాట్లాడవద్దు. మీ నాయకుడు చేయలేని పని మా నాయకుడు చేసి చూపించాడు. అందువల్ల ఎన్టీఆర్ నిజమైన అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళంతా మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించండి. ఇంకా విమర్శించారంటే మీరు నిజమైన ఎన్టీఆర్ అభిమానులు కారనే నేను భావిస్తాను. అందువల్ల ఈరోజు ఈ జిల్లా పూర్తిగా ఎన్టీఆర్ గారి పేరుతో సర్వాంగ సుందరంగా, సర్వజనులకి కూడా అన్ని విధాల అందుబాటులో ఉంటూ, అన్ని రకాల ఆదుకుంటూ ఈ జిల్లా మరి ఆంధ్రప్రదేశ్లోనే మంచి పేరు తెచ్చుకుంటుందని నేను ఆశిస్తూ, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే నిమ్మకూరు ఉన్న ప్రాంతం ఉన్నటువంటి ఆ జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడితే సముచితంగా ఉండేది. కానీ అది ఎక్కడో ఒక మూల పల్లెటూరుగా ఉన్నది. కానీ ఒక్కటి, ఎన్టీఆర్ గారు బాల్యం నుంచి విజయవాడలో ఉన్నారు, అది మర్చిపోవద్దు. మీరు అతి బాల్యంలోనే అయిన వాళ్ళ మధ్య చాలా ఇబ్బందులు వచ్చి అనేక కష్టాలు పడి, నేను ఆ చరిత్ర రాశాను, ఎన్టీఆర్ బయోగ్రఫీ ఫస్ట్ పార్ట్లో ఉంది, మీరు చూడగలిగితే తెలుస్తుంది అనేది. అందువల్ల ఉన్న ఊళ్ళో ఉండలేక చాలా చిన్న వయసులో ప్రాథమిక విద్య కోసమే ఇక్కడ ఆయన విజయవాడ రావటం జరిగింది. ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఒక చిన్న నిట్టాడి వేసుకొని అక్కడ పాల వ్యాపారం ప్రారంభించుకొని అనేక కష్టాల మధ్య మరి ఆయన ఇక్కడే పెరిగారు, ఇక్కడే విద్యాభ్యాసం చేశారు, ఇక్కడే వివాహం చేసుకున్నారు. అందువల్ల ఎన్టీఆర్ గారికి ఎక్కువగా పుట్టింది నిమ్మకూరైనా సరే విజయవాడ ఎక్కువ అనుబంధం, బహుశా ఆ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇక్కడ. పైగా ఇంకా నిమ్మకూరు అంటే ఒక మూలగా ఉంది, అలా కాకుండా విజయవాడ అనేది ఒక ఫేమస్ టౌన్ కదా,
దీనికి పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ మంచి పేరు వస్తుంది. ఆ విధంగా మనం ఆలోచించాలి. ఏదైతే ప్రత్యక్షంగా చాలా తేడా ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ సంబంధించిన అన్ని కూడా అంటే గుడివాడ పోటీ చేయడం కానీ గుడివాడ కానీ ఆయన పోటీ చేసుకుని గుడివాడ నియోజకవర్గం గుడివాడ నియోజకవర్గం పోటీ చేశారు అంతే. కానీ అట్లా అనుకుంటే హిందూ కాదయ్యా, హిందూపూర్ కూడా చేశారుగా. హిందూపూర్ చేశారు, అదేవిధంగా ఆయన టెక్కలు చేశారు, టెక్కలు చేశారు. అందువల్ల ఆయనకు ప్రాంతాలు అనేది అన్ని ప్రాంతాలు సమానం అనే భావంతో చేశారు తప్ప తన సొంత నియోజకవర్గం అని కాదు. సొంత నియోజకవర్గం అయితే ఎప్పుడు గుడివాడే చేయాలి ఆయన, కానీ ఎప్పుడు గుడివాడ చేయలేదు. తర్వాత మళ్ళీ హిందూపూరే కంటిన్యూగా ఉన్నారు. అందువల్ల రాయలసీమ ముద్దుబిడ్డ ఎన్టీఆర్ గారికి ప్రాంతాన్ని ఆపాదించడం తప్పైనా కూడా ముఖ్యంగా ఆయన జననమందిన జిల్లాగా ఇక్కడ తీసుకున్నారు. ఒక ఊరుగా తీసుకోకుండా జిల్లా కనుక జిల్లాగా గుర్తించి మొత్తం ఇక్కడ విజయవాడకు నామకరణం చేశారు. దాన్ని సహృదయంగా స్వీకరించండి. ప్రతి దాంట్లో తప్పులు వెతికితే ఎట్లా వస్తాను. టైం టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చెంతకు వస్తుంది.